నమస్తే వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ హండ్రెడ్ హెల్దీ రెసిపీస్ హెల్దీ లైఫ్ మిల్లెట్స్ సిరి బ్రేక్ఫాస్ట్గా లంచ్గా అలాగే డిన్నర్గా రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్లకి ఏ ఏ రెసిపీస్ సూట్ అవుతాయి అలాగే లంచ్లకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లంచ్ బాక్స్లు ఎలా ప్రిపేర్ చేయాలి అలాగే డిన్నర్కి ఏ రెసిపీస్ సూట్ అవుతాయి ఇవన్నీ పిల్లలకి ఎలా పెట్టాలి పెద్దవాళ్ళు ఎలా తీసుకోవాలని మొత్తం విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మామూలుగా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు అలాగే కొన్ని ఫ్యామిలీస్లో అమ్మా నాన్నలు కానీ మామలు కానీ పెద్దవాళ్ళు ఉంటారు ఇలా ఒక ఫ్యామిలీలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది పెద్దవాళ్ళు మిల్లెట్స్ తోటి రెసిపీస్ చేసుకోవటం తినటం స్టార్ట్ చేశారు అలాగే పిల్లలకు సిరిధాన్యాలు స్టార్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్ స్టార్ట్ చేయలేదంటే వాళ్ళకి యాజ్ యూజువల్గా సపరేట్గా ఎలా చేసి పెట్టాలో మీ అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు పిల్లలకు కూడా స్టార్ట్ చేసి ఉంటే పెద్దవాళ్ళు ఏం తింటామో అవి పిల్లలు కూడా తినొచ్చు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మనం మిల్లెట్స్ తోటి ఇడ్లీలు దోశలు అలాగే పొంగనాలు కిచిడి పొంగల్ బాత్ కర్ణాటక స్టైల్లో అలాగే ఉప్మా ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు అయితే ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ తినే టైమింగ్స్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కో టైంలో తింటే ఇడ్లీ దోశ పొంగనాలు బెటర్ అండి ఎందుకంటే ఇవి చల్లారిన తినటానికి వీలవుతుంది అలాగే ఎవరు ఏ టైంలో తినాలనుకుంటే ఆ టైంలో అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు కిచిడి పొంగల్ బిసిబిల్లాపాతి ఇలాంటివి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి తినాలనుకున్నప్పుడు చేసుకుంటే బెటరు ఎందుకంటే ఇవి వేడిగా తింటేనే బాగుంటుంది ఇవి వీక్ డేస్లో వీల వీలవ్వకపోతే వీకెండ్స్కి ప్లాన్ చేసుకోవచ్చు అలాగే పొద్దునే అన్నం తినే అలవాటు ఉన్నవాళ్ళు సిరిధాన్యాలతో అన్నం వండుకొని తినేసేయచ్చు ఇప్పుడు లంచ్ విషయానికి వస్తే లంచ్లో ఎక్కువగా మోస్ట్లీ అందరు అన్నం తినే అలవాటు ఉంటుంది మిల్లెట్స్ తోటి అన్నం ప్రిపేర్ చేసుకుని అందులోకి ఏ కూరైనా తినేసేయొచ్చు మీకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోతే ఐదు సిరిధాన్యాలు సిరిధాన్యాలు ఐదు ఏంటంటే కొర్రలు సామలు ఆరికలు ఊదలు అండుకొరలు ఒక్కో మిల్లెట్ రెండు రెండు రోజులు తినచ్చు మీకు అవన్నీ ఆ విషయాలన్నీ మీకు తెలుసు అలాగే ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఒక హెల్త్ ఇష్యూస్ గురించి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కోసం తింటున్నప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆ హెల్త్ ప్రాబ్లంని బట్టి ఏ సిరిధాన్యం మీ ప్రాబ్లంకి పనిచేస్తుందో అది మూడు రోజులు మిగిలినవన్నీ ఒక్కొక్కటి నాలుగు రోజులు మిగిలిన సిరి నాలుగు ఒక్కొక్కటి ఒక్కో రోజు తినాలని కాదర్వల్లి గారు సజెస్ట్ చేశారు కదా అది మీకు అందరికీ తెలుసు ఇది ఒక వారానికి తినవలసిన లెక్క లంచ్లోకి మిల్లెట్స్ తోటి పులిహోర వెజ్ పులావ్ కిచిడి పులగం అంటాం కదా కొర్రలు సామలు ఈ మిల్లెట్స్ ఏ ఒక ధాన్యం తీసుకొని అందులో పెసరపప్పు కూడా యాడ్ చేసి చేస్తాము పులగం అని అలాగే దద్దోజనం ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఈ చిరుధాన్యాలతోటి అన్నము పులుసు కూరలు కానీ పప్పు కానీ ఏ కూరలు సాంబారు రసము ఇలా వాటన్నిటికీ సెట్ అవుతుంది అలాగే ఒక్కొక్కసారి కొన్ని కూరలు ఫ్రైకి అయితేనే బాగా సెట్ అవుతాయి అలా ఫ్రైలు చేసుకున్నప్పుడు ఈ మిల్లెట్స్ తోటి మనం చపాతీలు కూడా చేసుకోవచ్చు సిరిధాన్యాలతోటి చపాతి పిండి కోసం ఏ సిరిధాన్యాలనైనా ముందుగా చెరిగి ఆ తర్వాత కడిగి ఒకవేళ రాళ్ళు ఉంటే గాలించుకోవాలి కడిగిన తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టి మరాడించుకోవాలి పిండి గిన్నెలో కానీ మిక్సీలో కానీ వేసి పిండి చేసుకోవచ్చు ఈ పిండితోటి మనం చపాతీ చేసుకోవచ్చు ఈ సిరిధాన్యాలన్నీ కలిపి పిండి కానీ ఏ రెండింటిని కూడా మిక్స్ చేసి పిండిని పట్టించకూడదండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కో సిరిధాన్యం బాడీలోని కొన్ని కొన్ని అవయవాలను క్లీన్ చేసి రిపేర్ చేసి హెల్తీగా ఉంచే గుణం వాటికి ఉంటుంది అన్నిటినీ కలిపి కానీ ఒక రెండు మూడు కలిపి కానీ అలా మిక్సీ పట్టడం వల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండవు లంచ్ బాక్సులు తీసుకెళ్లే వాళ్ళైనా ఇంట్లో తినే వాళ్ళైనా కానీ మీ ఇష్టంని బట్టి అన్నమైన మిల్లెట్స్ తోటి అన్నం తీ చేసి తీసుకెళ్ళచ్చు అలాగే చపాతీలు తీసుకెళ్ళొచ్చు దానికి సూట్ అయ్యే కర్రీస్ అన్నం అయితే గ్రేవీ కర్రీస్ బాగుంటాయి ఫ్రైలు అయితే చపాతీలోకైనా సూట్ అవుతాయి డిన్నర్ విషయానికి వస్తే మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నైట్ టైం కలిసి తినడానికి వీలవుతుందని అనుకుంటున్నానండి కొన్ని ఫ్యామిలీస్ నైట్ టైం టిఫిన్స్ తినే అలవాటు ఉంటుంది అలా తినే వాళ్ళు యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్లో మనం చెప్పుకున్న విధంగా అవి ఆ రెసిపీస్ అన్ని డిన్నర్లో కూడా తయారు చేసుకోవచ్చు రాయలసీమ ఏరియా వాళ్ళు అలాగే మిల్లెట్స్ని రాగులతో మిక్స్ చేసి వాళ్ళు అలాగే రాగి సంగటిని బాగా ఇష్టపడే వాళ్ళు మిల్లెట్స్తో కూడా హ్యాపీగా రాగి సంగటి చేసుకుని తినొచ్చండి రాగి సంగటితోటి తోటి రోటి పచ్చళ్ళు పులుసుకూరలు ఇవి ఇవేవి లేకపోయినా మజ్జిగతో అయినా తినేసేయొచ్చు కడుపు చాలా చల్లగా ఉంటుంది రాయి సంగటిని ఈ మిల్లెట్స్ తోటి ఎలా చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో చూడండి ఇప్పుడు డిన్నర్లోకి ఏ రెసిపీస్ అంటే మిల్లెట్స్ తోటి అన్నం కానీ చపాతీ కానీ సంగటి పుల్కాలు అలాగే రాయి సంగటి కిచిడి టిఫిన్స్ తినే వాళ్ళైతే దోశ ఇడ్లీ అలాగే వెజిటబుల్స్ తో చేసిన పులావు ఇలా మీ ఇష్టంని బట్టి తీసుకోవచ్చండి ఇంకొకటి స్పెషల్గా చెప్పవలసింది ఏంటంటే నైట్ టైం ఎక్కువగా హెవీగా తినకూడదు వాళ్ళు వెయిట్ లాస్ వాళ్ళు అలాగే లిక్విడ్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మిల్లెట్స్ తోటి జావా గంజిలాగా చేసుకొని లైట్గా తీసుకుంటే కూడా ఎనర్జీ ఉంటుంది అలాగే ఫుల్ అవుతుంది మీరు ఎక్కువగా క్యాలరీస్ ఖర్చు అవ్వకుండా ఉంటాయి కాబట్టి నైట్ టైము అలా లైట్గా తీసుకోవచ్చు ఒక్కొక్కసారి మిల్లెట్స్తో చేసిన అన్నము మిగిలిపోతుంటుందండి అలా మిగిలిపోయిన అన్నాన్ని ముందుగా పోపు వేసి పోపు చల్లారిన తర్వాత ఈ అన్నంని వేయండి ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నాన్ని మళ్ళీ రీహీట్ చేయొద్దండి ఇలా పోపు వేయడం కానీ సాంబారు రసంలో పులుసుకూరలో తినటం కానీ లేకపోతే దాన్ని దద్దోజనంలాగా చేసుకోవటం కానీ ఇలా తినచ్చు అలాగే దోశ పిండి మిగిలిపోయింది మళ్ళీ రోజుకు బాగా పుల్లగా ఉందంటే ఒకరోజు దోశ వేసుకోండి ఆ తర్వాత రోజు ఊతప్పం లాగా వేసుకుంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఆ పులుపునంతా లాగేస్తుంది మంచి రుచి వస్తుంది ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలండి మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో గురించి కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి అలాగే మీకు ఏవైనా కొత్త విషయాలు తెలిస్తే కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్